ఫేస్బుక్లో ఒక ప్రొఫైల్ చూశాను నేను. ఏముంటుంది తెలుసా? పైన ఏమో జీసస్ లవ్స్ యూ. ఏంటి పైన ప్రొఫైల్? ప్రొఫైల్ పిక్ ఏమో జీసస్ లవ్స్ యూ. కింద షేర్ కొట్టేదని ఏంటో తెలుసా? సినిమా హీరోలది, సినిమా పాటలు, ఇవి షేర్ చేస్తుంటారు. నిజంగా అనిపిస్తుంది వీళ్ళు ఆత్మీయులేనా వీళ్ళో. నేను ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగిన వారు ఎవరిని మహిమపరచాలని అనుకుంటారు చెప్పండి? ప్రభాస్ని మహిమపరుస్తాడా పరిశుద్ధాత్ముడు? మీరు చెప్పండి. ఎంత బాధకరంగా ఉంది ప్రియులారా మాట. పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరుస్తాడు? యేసుక్రీస్తుని మహిమపరుస్తాడు కదా. ఇక్కడ ఏంటి, మన క్రైస్తవులు బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మను కలిగి ఎవరిని మహిమపరుస్తున్నావు? సినిమా హీరోనా? పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకుంటారు, పైన మాత్రం జీసస్ లవ్స్ యూ. ఏంటో నాకు అర్థమే కాదు. ఎవరిని మహిమపరుస్తున్నావు నువ్వు? పరిశుద్ధాత్ముడు సినీ నటులను, మనుషులను ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా ఆయన వారిని ఏ మాత్రం ఆయనను మహిమపరచడు. ఎందుకంటే వాళ్ళందరికంటే గొప్పవాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను కలిగి ఉన్న మనము ఎవరిని మహిమపరుస్తున్నాం ప్రిల్లరా? క్రైస్తవులు వాట్సాప్ డీపీలు చూస్తుంటేనే బాధ అనిపించేస్తుంటది. ఎందుకు తెలుసా? సినిమా హీరోలు, తర్వాత సినిమా హీరోయిన్లు, వీళ్ళ డీపీలు. నువ్వు నిజంగా క్రీస్తులో ఉంటే, నువ్వు నిజంగా వాక్యంలో ఉంటే, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వాడు అయితే ఎవరిని మహిమపరుస్తావు చెప్పండి? ప్రభువుని కాదా? చీకట్లను చీల్చిన నీతి సూర్యుడు, పాపాన్ని తరిమి కొట్టిన విప్లవ వీరుడు. చీకట్లను చీల్చిన నీతి సూర్యుడు, పాపాన్ని తరిమి కొట్టిన విప్లవ వీరుడు. మృత్యువుని మట్టి కలిపిన సమరయోధుడు, గ్రహించు స్వాన ప్రకాశించిన తేజోమయుడు. మృత్యువుని మట్టి కలిపిన సమరయోధుడు, గ్రహించు స్వాన ప్రకాశించిన తేజోమయుడు.